1971 లో ఈ వార్ జరిగేటప్పుడు మీరు అన్నారు వార్ అంతా అయిపోయిన తర్వాత మేము వెళ్ళేవాళ్ళము, క్యాజువల్టీస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే పేషెంట్స్ ని అలా యూనో వాళ్ళందరినీ అడ్రస్ చేయడానికి వెళ్ళేవాళ్ళము. ఆ సందర్భంలో చనిపోయినటువంటి సోల్జర్స్ కావచ్చు లేకపోతే వార్లో చనిపోయిన వాళ్ళని చూస్తే మీకు ఎలా అనిపించేది? చాలా బాధ అనిపించేది సార్. అసలు కుప్పలు పడి ఉండేవి సార్ బాడీస్. ఆ బాడీస్ మధ్య నుంచి వెళ్ళారు, బాడీస్ మధ్యలో నుంచి వెళ్ళారు. వెళ్ళి ఆ క్యాంప్ నుంచి మేము ఎవరైనా బతుకు అదే క్యాజువల్టీని మామూలుగా లైఫ్ ఉన్నోళ్ళకి వాళ్ళు ఏం చేస్తే ఇమీడియట్గా మేము చర్చలు వేసుకొని అంబులెన్స్ త్రూ మేము హాస్పిటల్ తీసుకెళ్ళి మేము ట్రీట్మెంట్ ఇప్పించాడు సార్. అది చాలా దారుణం అంటే దాంత దారుణం సార్. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వార్త అంటే ప్రాణాలు ఎవరివైనా ప్రాణాలే, కానీ ఆ సమయంలో ఆ స్ట్రెచర్లో వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు తెలియదు, మాకు తెలియదు. అంబులెన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు అదొకటి సార్, మాకు రెడ్ క్రాస్ ఇది ఉంటుంది, స్లీవ్లెస్ ఉంటుంది. ఓకే, అది మేము కట్టుకోవాలి. అయితే రెడ్ క్రాస్ స్లీవ్లెస్ ఉంటే వాళ్ళకి ఫైట్ చేయడం చేయకూడదు. ఇటువంటి సెల్స్ ఏమైనా పడ్డాయనుకో దానికి ఏం చెప్పలేము, కానీ మమ్మల్ని మాత్రం ఎవరు షూట్ చేయడం అదే ఉండదు. ఇప్పుడు మనం కూడా వాళ్ళకి ఇచ్చేయడానికి వాళ్ళు కూడా మనం చేయడానికి వీలదు. ఓకే, అంబులెన్స్ ఇది ఉంటే లేకపోతే మాత్రం అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా సెల్ పడ్డది కాబట్టి దానివల్ల మాకు అంటే తప్పించుకున్నాం మేము దేవుడి వల్ల. మా సైడ్ నుంచి వెళ్ళి అది వేరే దగ్గరికి వెళ్ళి తెలిసింది, మేము సేఫ్ అయ్యాం అన్నమాట. లేకపోతే ఆ రోజు మేము కూడా ఇదైపోతుంది సార్. నిజంగా లక్ష్మారెడ్డి గారు అసలు మిలిటరీలో సర్వ్ చేయడం కావచ్చు లేకపోతే ఆర్మీలో ఉంటాం, ఆ ప్రాణాలు కోల్పోతామేమో అంటే మీరు అన్నట్టు ఇందాక ఆ పహారా కాసేటువంటి జవాన్లు కావచ్చు లేకపోతే ఆ ఫైట్లో ఆ వార్లో ఉండేటువంటి జవాన్లు సార్, వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతూ ఉంటుంది సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము, మీరు కాదండి, మేము ఇంత హాయిగా ఉంటున్నాం, మీరైతే సర్వీస్లో ఉండొచ్చారు, అంటే అక్కడ ట్రిగర్ నొక్కబోయే ముందు ఒక ఎదురుగా శత్రువు ఉన్నాడు, విజయమో వీరస్వర్గమో ఏమొస్తుందో తెలియదు, కానీ అలాంటి సమయాల్లో కూడా ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా చేసి వెళ్ళేటువంటి సైనికుడి మనసులో ఏముంటుంది సార్? ఒకసారి లక్ష్మణరెడ్డి గారు పోతాం. మా యొక్క ట్రైనింగ్ తర్వాత పాస్అవుట్ అయ్యేటప్పుడు నేను మా పాస్అవుట్ పరేడ్ అయ్యేటప్పుడు ఫస్ట్ మాతోటి ఆ యొక్క ఓత్ తీపిస్తాను సార్. మీకు గుర్తున్నది దేశకెళ్ళే మై ప్రాణ్ దేదుంగా ఐ గో బై ఎయిర్ వాటర్ ల్యాండ్ టిల్ మై పెరిల్ ఆఫ్ లైఫ్ టు ప్రొటెక్ట్ మై కంట్రీ. నేను ఇస్తాను నా ప్రాణాన్ని ఇస్తాను, కానీ నేను దేశాన్ని రక్షిస్తాను, కాపాడుకుంటాను. అది అందులో ఒకసారి నిలిచిపోయాక ఎవరు ఆ యొక్క ఫీలింగ్ వెనక అడుగేద్దామని ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు అది ప్రమాణం కూర్చు ప్రమాణం చేస్తాం, ఇచ్చేస్తుంటా సార్. సో కాబట్టి దాంట్లో ఎట్టి డౌట్ శంక అంటూ లేదు ఏ జవాన్ మీద కూడా. నేను పోతానో భయపడతానో అనేది క్వశ్చనే రాదు. ఫ్యామిలీ విషయం కానీ నాకు ప్రాణభయం ఉంది కదా. దే ఆర్ వాలంటీర్ టు గో అండ్ ఫైట్, దట్స్ ద ఫస్ట్ దే ఆర్. సో ఏ జవాన్కి కూడా ప్రాణం అంటే ఎటువంటి ఇది లేదు, దేశం అటువంటిది ఏమి ఉండదు సార్. ఇంకా ఆ టైంలో ఇంకా తన ప్రాణవాణి ఇంకా ఇచ్చేసుకోడు, ఎలాగైనా గో అంటే గో అంతే లైఫ్. నేను భయం అనేది ఉండదు, ఐ వాంట్ టు గో, ఐ బస్ అంతే ఇస్తాను, దేశానికైనా ఇస్తాను, సిద్ధంగా ఉన్నాననే వాలంటీర్గా పోతారు. సార్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఆ ధైర్యం? అంటే దేశం మీద మమకారమా, ఆ పేట్రియాటిజమా సార్, లేకపోతే ఎలా సార్? అది దేశం మీద ప్రేమ భావంతో సార్. అది అంటే మాకు ట్రైనింగ్ లిస్ట్ చెప్తారు అవి, మన దేశానికి మన ప్రాణం పోయినా కూడా మన తల్లిదండ్రులు భార్య పిల్లలు ఎవరినే ఇచ్చేసుకోకూడదు, వెళ్ళిపోవాలి, అటాక్ చేయాలంటే. ఒకవేళ నువ్వు సేఫ్గా తిరిగి వచ్చంటే అది భగవంతుడు యొక్క ఇది. అన్నీ తెలిసి కూడా ఆర్మీలోకి వెళ్తూ ఉంటారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ అండ్ మాటలు సరిపోవండి. ఆ గ్రూప్లో అతని పేరు లేకపోతే నిరుత్సాహపడతాడు, ఆపరేషన్ రాలేదంటే మేము ఇంకా. ఇప్పుడు సార్ చెప్తాడుగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం ఇది వెళ్తున్నాం, యుద్ధానికి వెళ్తున్నాం, ఆ యుద్ధంలో మధ్యలో ఏం పెద్ద కాలు వచ్చింది అనుకోండి, ఎంత చిన్న పెద్దనే పెద్ద కాలు వచ్చినా దాన్ని ఎలాగైనా పార్ చేసుకుని వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం కాలు ఉంది కదని వెనక ఉండరు, ముందుకు వెళ్తారు. పైనుంచి ఫైరింగ్ అవుతుంది, వాడు ఇంక భయపడే సమస్య లేదు, వెళ్ళడమే ముందుకు వెళ్ళడమే, ఇంక బ్యాక్ వచ్చే సమస్య లేదు. అంటే ఆ టైంలో వాడికి ఇంక మనసు చెప్పకూడదు, నేను దేశాన్ని ఎలా కాపాడుకో, నా ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇదే ఆలోచన ఉంటాడు సార్. ఇంకోటి మనం చూసాము,
పుల్వామా అటాక్స్ చూసాం అవి కూడా. సో పుల్వామా అటాక్స్ జరిగిన తర్వాత మీరు ఎలా, ఐ మీన్ ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఎవరైతే వార్లో నెగ్గలేము అనే వారు ఇటువంటి ఇంటర్నల్గా వచ్చి ఇటువంటి అటాక్ చేస్తారు, అది మేము పాకిస్తాన్ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళకి తెలుసు మనము ఏమీ చేయలేము, మనం డైరెక్ట్గా వస్తే ఏమీ చేయలేము కాబట్టి డీస్టెబిలైజ్ చేయాలి, ఒక టెర్రరిస్ట్ని లోపల పంపాలి, మొత్తం ఎకానమీ దెబ్బతీయాలి. సో ఆ ఉద్దేశంతో ఇటువంటి అటాక్లు చేస్తున్నాం. కానీ వాళ్ళు అది వారం తగ్గింది కదా, అది ఒక వాళ్ళ టెర్రరిస్ట్ అటాక్. అండ్ సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా ప్రతి ఒక్కళ్ళని కూడా ఒకనొక దశలో వావ్, నిజంగా మన ఆర్మీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పినటువంటి ఒక ఫేజ్ అది. సో సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు మీ మనసులో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి సార్ రెడ్డి గారు? ఇటువంటి సర్జికల్ స్ట్రైక్ ఇంతవరకు ఎందుకు రాలేదా అని వచ్చింది ఫస్ట్. ఇదే ఎందుకు ఈ ట్రీట్మెంట్ ఈ సర్జరీ ఎందుకు ముందుకు కాలేదు అంటే ఈరోజు ఇది పరిస్థితి లేదా అనేది నాకు వచ్చింది. అది నాకు ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే కొంతమంది అసలు నిజంగా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా లేకపోతే ఇది మొత్తం హంబక్క అన్నారు. సో ఆ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని చెప్పి ప్రూఫ్తో సహా బయటకు పెట్టారు. దాని తర్వాత మీరేమనుకున్నారు సార్? ఐ మీన్ సర్జికల్ స్ట్రైక్స్ ఆయన చెప్పారు, ఆయన యూనో ఒపీనియన్, మీరేమనుకున్నారు? అటువంటి వచ్చాయనుకోండి, వచ్చిందనుకోండి, అటువంటి సిస్టమ్ అటువంటి వచ్చిందనుకోండి, ఆ టైంలో ఏం చేస్తామంటే ఆ టైంలో ఎవరేం చేయలేరు. ఏంటంటే పక్క దాని మీద అటాక్ చేయవలసి వస్తుంది. మీరు ఇప్పుడు ఈ మీరు చెప్పారు, ఇప్పుడు చూడండి మన శ్రీనగర్లో ఎంత దారుణాలు జరుగుతున్నాయి. అవునండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు ఇళ్లలో కూర్చొని అది చేసి ఇది చేసి వెనకది చేస్తున్నారు. ఇప్పుడు అది కాదు, ఫేస్ టు ఫేస్ చేసింది అది వేరే ఉంటుంది, వెనకది చేసింది వేరే ఉంది సర్జికల్ది. ఇప్పుడు మన ఎదురుకి వచ్చిందండి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆటంకవాదం 10 మంది ఉన్నారండి, 10 మంది ఉంటే మనం ఏ విడిచిపెట్టారు కదా, ఎలాగైనా దాన్ని ఎలాగైనా దానిపైన యాక్షన్ తీసుకున్న తర్వాత అన్ని అయిపోయిన తర్వాత వెళ్తారు. సో అలాగనమాట.